వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతిలో కదలిక వచ్చింది. 2014-19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అలాగే సిఆర్డీఏను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల అంశం తెరపైకొచ్చింది. మధ్యలో కొన్ని పరిణామాలతో ఏమీ తేలకుండా సుప్రీంకోర్టులో ఉంది. మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతిలో కదలిక వచ్చింది. మూడు రాజధానులు ముగిసిన అధ్యయనం అని చిట్చాట్లో నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి తగ్గట్టుగానే అమరావతిలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతిలో ఆకస్మిక పర్యటన చేశారు. రాజధాని ప్రాంతంలో ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక రాజధాని అమరావతిలో కదలిక వచ్చినట్లయినా దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ ఆనంద్ గారు విశాఖ నుంచి లెవెల్లో పాల్గొంటున్నారు. రైట్, మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కదలిక వచ్చింది, అలాగే నిన్న సీఎస్ సుడిగాలి పర్యటించారు, అలాగే మొన్న చిట్చాట్లో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ఒక కామెంట్ కూడా చేశారు, ఇంకా మూడు రాజధానులు ప్రసక్తి ఉండదు, అది ముగిసిన అధ్యయనం అని. దీనిపై మీ కామెంట్ ఏంటి? నమస్కారం సతీష్ గారు, మీకు టీవీ వీక్షకులకు, శ్రీనివాస్ చౌదరి గారికి, సుహాసిని ఆనంద్ గారికి, అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ముందుగా మూడవసారి ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోడీ గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇదే సందర్భంలో ఐదుగురు తెలుగు వారికి అవకాశం ఇచ్చి, ఐదుగురు తెలుగు వారు కేంద్ర కేబినెట్ లో పాల్పంచుకోవటాన్ని, భాగస్థులు కావటాన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తూ, ఇక అమరావతి విషయానికి వస్తే, మన నీరబ్ ప్రసాద్, నీరబ్ కుమార్ గారు, కుమార్ ప్రసాద్ గారు, ప్రసాద్ కుమార్ గారు సంథింగ్ సబ్జెక్ట్ కరెక్షన్, నీరబ్ ప్రసాద్ గారు అనుకుంటా, వారు చాలా 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 సిన్సియర్ ఆఫీసర్ అండి. మా ప్రభుత్వంలో కూడా చక్కటి సేవలు అందించాడు. చాలా సిన్సియర్ ఆఫీసర్, సిన్సియర్ అధికారి. ఇక్కడ సరే ఆయన ఏదో చెప్తారు, మన మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారు ఏదో చెప్తారు, కానీ ఇక్కడ నిన్న జరిగింది ప్రజా తీర్పు కానే కాదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరిలో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. ఎన్టీఆర్ ను గద్దెదించేసినప్పుడు ఏ అభిప్రాయం అయితే ఈ రాష్ట్ర ప్రజల్లో ఉందో అదే అభిప్రాయం ఇప్పుడు ఉంది. అది ట్యాంపరింగ్ జరిగిందా, లేకపోతే ఈవీఎంలు ఎక్స్చేంజ్ చేశారా అనేటటువంటి ఆందోళనలో ఈ మహిళల రోదనలో చూస్తే అర్థమవుతుంది. దీని నుంచి డైవర్ట్ చేయడానికే ఏది శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూడా దాడులు చేస్తా ఉన్నారు. నిన్న సీఎస్ గారు వచ్చిన సందర్భంలో కూడా ఏదైతే సెంటు స్థలం పంపిణీ చేశారో అక్కడ వేసినటువంటి శిలా ఫలకాన్ని ప్లస్ మోడల్ హౌస్ ని కృష్ణాయపాలెంలో ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసింది గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి ఈరోజు పేపర్లలో వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులేంటి? వీళ్ళు మమ్మల్ని ధ్వంస పాలన అన్నారు, అరాచక పాలన అన్నారు, వీళ్ళు దాని మీదే దృష్టి పెట్టారు. ఇక రాజధాని అంశానికి వస్తే, రాజధాని ఏదైతే రైతులకు మా ప్రభుత్వానికి మధ్య ఒక పోరాటం లాగా జరిగింది, హైకోర్టు రైతుల పక్షాన్ని నిలిచింది, రాజధాని ఇక్కడ కదిలించడానికి వీల్లేదు, ఇక్కడే కొనసాగాలి రాజధాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద మరి గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మరి ఆటోమేటిక్ గా ప్రభుత్వం మారింది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి కాదు, అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్ గా దాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఇక్కడ జరగాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మన వాస్తవాల్లోకి వెళితే సతీష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆకాంక్ష పడ్డారు, ఆరాట పడ్డారు, తపన పడ్డారు, అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ ఆయన ఆ హైకోర్టు భవనము, అసెంబ్లీ భవనాలు కాకుండా ఐఏఎస్ అధికారులకు, వీళ్ళకి సంబంధించి ఒక 4 అపార్ట్మెంట్లు మాత్రమే కట్టగలిగింది వాస్తవం.
కనీసం తన కరకట్ట మీద తన ఇంటికి కూడా డబుల్ లైన్ వేసుకోలేనటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నది నిజం. నిధులు లేమి ఉన్నది నిజం. ఏదైతే అరకొర నిధుల శాంక్షన్ కొరకు అప్పట్లో బిల్లులు పెట్టారో అవన్నీ కూడా గత 5 ఏళ్లలో మీరేం చేశారు? అది లెజిస్లేటివ్ క్యాపిటల్. మేము అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మేము కష్టపడ్డాం, కానీ అమరావతి అభివృద్ధికి మేము వ్యతిరేకులం కాదు. అమరావతి అభివృద్ధికి వ్యతిరేకులం కాదు. ఇక్కడ మనం రాజుల కాలం కాదండి. రాజధాని నిర్మించడానికి రాజుల సొమ్ము రాళ్లపాలు అని చెప్పేసి గతంలో ఉండేది చరిత్రలో. మాధురి శ్రీనివాస్ గారు ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన అంశాల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిన అంశాల్లో, మూడు రాజధానుల అంశం కూడా ఒక్కటని ఎక్కువ మంది మాట్లాడుతున్నారు మీ నేతలు కూడా ఆఫ్ ది రికార్డ్ గా. అది ఒక గందరగోళం గురి చేసింది. చివరికి సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏమి తేలలేదని. ఇప్పుడు అమరావతి రాజధాని అంశంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కథలకు కనిపిస్తోంది. మీరు ఇంకా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టుగా భావించాలా? మూడు రాజధానుల ప్రాధాన్యతతోనే ఎన్నికలకు వెళ్ళిన మాట నిజం. దానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మూడు మమ్మల్ని కాదు అన్నారు. ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. సమీక్షించుకుంటారా దాని ఇంపాక్ట్? మీకేమి కొత్త గొప్పగా ఏమి చూపించలేదు. మీరు అనుకుంటున్న విశాఖ పరిపాలనా రాజధాని పరంగా మనం చూసుకున్నా, అక్కడ హైయెస్ట్ మెజార్టీలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించారు అక్కడ ప్రజలు. కావచ్చు సార్, 8 జిల్లాల్లో 0 పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ సిపికి విశాఖలో 2 స్థానాలు గెలిపించిన సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే ఇది అసలు ఇది ఎలక్షనే కాదండి, ఇది ట్యాంపరింగ్ అంతే. ఓకే, ఇది ఎలక్షన్ కాదనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఉదాహరణకు నరేంద్ర మోడీ గారి మీదే నీళ్ళ నీడలున్నాయి. అక్కడ పోలైన ఓట్లు 11 లక్షలు అయితే 12,87,000 ఓట్లు లెక్కించారు. 182,000 మెజారిటీ ఆయనకు వచ్చిన మెజారిటీ. ఓకే, అట్లాగే లోకేష్ గారి మాధిరెడ్డి శ్రీనివాస్ గారు ఎందుకు ఓడిపోయావు అని మీ పార్టీ నేతలు ఒక్కొక్కరు బహిరంగంగా మాట్లాడుతున్నారు. కొందరు బయటకు మాట్లాడడానికి భయపడి, కొందరు ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుతున్నారు. ఈ తర్వాత కూడా మోసం జరిగింది, ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు చేయడం కరెక్టేనా? ప్రజా తీర్పును ఎవరైనా తీసుకోవాలి కదా. గతంలో తెలుగుదేశం పార్టీ తప్పులేదు, జరిగిన అన్యాయం ప్రస్తావించడంలో తప్పులేదు. ఓకే, ఈ రకంగా ఇంతటి ప్రజా వ్యతిరేకతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేమేమి చేయలేదు. మేము ఏదన్నా చేసి ఉన్నాము, తప్పు చేసి ఉన్నాము అంటే పేదల పక్షాన ఉండటం మాత్రమే మేము చేసింది. అదే తప్ప అనేది ఎక్కడ కూడా అంటారు కదా, రేపు రాబోయే ప్రభుత్వం కూడా పేదల పక్షాన ఉంటుంది కదా. క్యాపిటల్ ఇష్యూ మాధురి శ్రీనివాస్ గారు, సతీష్ గారు మాట్లాడండి సార్. ముందుగా నేను చెప్పింది ఏంటంటే, మేము మూడు రాజధానులకి కట్టుబడి ఎన్నికలకు వెళ్ళాము, ప్రజలు కాదన్నారు అన్నాను సార్. మీరు ఒకసారి గమనించండి. అవును సార్, చెప్పింది ఏంటంటే ప్రజలు కాదన్నారు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారనేది. వాళ్ళు ఏం గతంలో కూడా చెప్పినవేమీ చేయలేకపోయారు. ప్లాట్లు ఇస్తామని ఇవ్వలేకపోయారు. అవన్నీ ఇవ్వండి, చెయ్యండి. ఈ ప్రాంతవాసిగా, ఈ గుంటూరు ప్రాంతవాసిగా, మరి మా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి అయితే మాకు సంతోషమే, మేమేం కాదంటలా. ఇక్కడ నేనేమంటున్నానంటే, నిజంగా నిజాయితీగా మా ఏది గ్రాఫిక్స్ చూపించారు గతంలో, నిజంగా భవనాలు ఏమి లేవు. అక్కడ కట్టిన 4 భవనాలు తప్ప భవనాలు ఏమి లేవు. అలా కాకుండా నిజంగానే ఆర్గనైజేషన్స్ తీసుకురండి, ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, ఇండస్ట్రీస్ తీసుకురండి. ఇది రాజుల కాలం కాదు, రాజధాని నిర్మించలేమనేది చెప్పడమే నా ఉద్దేశం. అంతేగాని రాజధాని నిర్మించడానికి 100,000 కోట్లు ఆయనే చెప్పాడు, 100,000 కోట్లు కావాలి అని చెప్పేసి. అది కాకుండా విశాఖపట్నంలో పోటీ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి భరత్ గారు కూడా చెప్పారు అమరావతి ముగిసిన అధ్యాయం అని. ఇప్పుడేమో లోకేష్ గారు అంటున్నారు. అవకాశవాదంగా మాట్లాడేటటువంటి మాటలు కాకుండా చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి వాళ్ళు ఏదైతే మేము మూడు రాజధానుల కోసం మేము పోయినప్పుడు వాళ్ళు ఏదైతే శాసనమండలిలో అడ్డగించి వాళ్ళకి బలం ఉందని, బలగం ఉందని చెప్పేసి అడ్డగించి గందరగోళం చేశారో, అలాంటివి చేయకుండా మేము సహకరిస్తాం. మీరు చెయ్యండి,
ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయండి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయండి. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచన జగన్మోహన్ గారికి వస్తే బాగుంటుందేమో, ప్రజలు మోసం చేశారని మేము అనలేదండి ఎక్కడ కూడా. మాదిరి శ్రీనివాస్ గారు మీకు వస్తున్న ఆలోచన వాళ్ళు వక్రీకరించి రాసుకున్నారు, వాళ్ళ పత్రికల్లో రాసుకున్నారు, అది పార్టీ ప్రజలు మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ప్రజలు మా ఓట్లు ఏమైపోయినాయి, మా ఓట్లు ఏమైపోయినాయి అని ప్రజలు ఉన్నారు. సమాధానం కావాలి. మాట్లాడదాం ఒక మాట చెప్పండి. మాట గుర్తు పెట్టుకోండి సార్, 151 లో మధ్యలో 5 ఎగిరిపోయి 11th మేము ఉన్నాం. ఇదే దురహంకారం తోటి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా జరుగుతున్నటువంటి దాడులు గాని కంటిన్యూ అయితే 164 లో మధ్యలో 6 ఎగిరిపోతుంది వీళ్ళకి, అది గుర్తు పెట్టుకోవాలి. రాజధాని అమరావతి విషయంలో కదలికి వచ్చింది, స్పెసిఫిక్ గా సిఎస్ సుడిగాలి పర్యటన నేపథ్యం అన్నది ఒకటైతే, ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత దీనిపైన ఒక కార్యాచరణ అనేది సిద్ధమవుతుంది, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమవుతుందని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కొత్త సిఎస్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ అండర్లైన్గా చూడాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ కేంద్ర సాయం కూడా అత్యంత ఇంపార్టెంట్ రాజధానికి సంబంధించి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఒక బెస్ట్ ప్యాకేజ్ సహకారం కూడా ఆ స్థాయిలో లభించబోతుందని ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. అందుకే 3 క్యాబినెట్ 1 ఎంఓఎస్ లేదంటే 2 క్యాబినెట్ 2 ఎంఓఎస్ 1 డిప్యూటీ స్పీకర్ పదవిని కేంద్రం ఆఫర్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీ ఇష్టానికి తగ్గట్టుగా ఇవ్వండి కానీ నాకు ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని కరాఖండిగా చెప్పిన నేపథ్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులపై కేంద్ర సహకారాన్ని అడగటమే అనేది మనం జాతీయ మీడియాలో కూడా ఆ తరహా కథనాలు చూసాం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.